బాయ్ వెంకట్రావు. ఏం నానా? తమ్ముడు భాస్కర్ ఎక్కడా? ఏమిటి నాన్నగారు? ఏమిట్రా ఈ వేషం? మనం వెళ్లేది షికారు కాదురా పెళ్లి చూపులకి. ఆడపిల్లి వారు చూడబోయేది సామాన్యుని కాదురా, రాజా రామనారాయణ గారి వంశంలో కుర్రాన్ని, ఈ రాజారావు గారి అబ్బాయిని. వెళ్ళి డ్రెస్ మార్చుకో. ఆ అమ్మాయి పెళ్ళాడేది నన్నా నా వేషాన్న నాన్నగారు. పెద్ద అబ్బాయి, ఇంగ్లీష్ చదువు వీణ్ణి పూర్తిగా చెడగొట్టేసింది. ఇదిగో భాస్కర్, నేను బ్రతుకున్నంత వరకు మన వంశ మర్యాదలు విధిగా పాటించి తీరాలి. వెళ్ళి డ్రెస్ మార్చుకో. పెద్ద అబ్బాయి, ఆడవాళ్ళ ప్రయాణం ఆలస్యం అవుతుందేమో, వెళ్ళి తొందర పెట్టు. భాగ్యం పెళ్లి చూపులు నీకు కాదే. చాలండి, చూడకుండానే పెళ్లి చేసుకున్నాం, నలుగురు పిల్లల్ని కన్నాం. అవునుకో. అది సరే గాని అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసారా? వెళ్లేది బస్తి, జానడి జానడి కొంపలు. మన హోదాకు తగ్గట్టు తివాచీలు కుర్చీలు లేకపోతే మామగారు బాధపడతారు. అవన్నీ అక్కడ లేవండి. ఉంటాయో ఉండవో, మన అంతస్తులు దర్జాలు మనతోనే రావాలి. బాబాయ్ గారు దండాలండి, మా చిన్నోడు పెళ్ళండి. నూట పదహారులు తీసుకువెళ్ళి ముందు మంగళసూత్రం చేయించుకోండి. పెళ్లి నాటికి చీరా సారే కూడా మేమే పంపిస్తాం. పెద్ద బాయ్ గుర్తుంచుకో. ధర్మత్రిభూతి వెళ్దాం పదు. అవును, అమ్మాయి నగలేమీ వేసుకోలేదే. లేవా లేకపోతే ఫ్యాషనా? చదువుకున్న పిల్లలు కదమ్మా, మనలాగా వంటి నిండా నగలు దిగెత్తుకోరు. పైన ప్యాన్ ఉంది కదరా, మీరు వెళ్ళండి. మామగారు ఒక్కటి అమ్మాయిని తీసుకురా జానకి. మా మరదలకు సంగీతం కూడా వచ్చన్నమాట. వచ్చండి, సంగీతంలో డిప్లొమా కూడా తీసుకుంది. ఏదమ్మా మే నో యువర్ నేమ్ ప్లీజ్? నిర్మల. నా పేరు భాస్కర్. యూ సింగ్ సో డివైన్. థ్యాంక్ యూ. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళి. మా వాడేదో కీస్ కీసుమంటుంటే వెళ్ళిపోమంటాడు. చదువుకున్న పిల్లలు కదండి, కట్నాలు కానుకల విషయం వాళ్ళు ఎదట మాట్లాడటం అంత బాగుండదండి. ఇంకా మాట్లాడేది ఏముంది బావగారు, మేము అడిగినంత ఇస్తే సరే. అడిగించుకునే పని ఉంది బావగారు. అన్నా చెల్లెం ఇద్దరం, ఉన్న ఆస్తి చిరసగం. పెద్ద కోడల్ని 50,000 కట్నంతో వచ్చాను. ఇంకా మంది మార్బలానికి కట్నాలు కానుకలోని పాతికి వెళ్ళినా ఏమిటి మా నాన్నగారికి? ఎంత చెట్టుకి అంత గాలమ్మా. ఆహా అల్లుడు, మీ అమ్మాయి మాకు నచ్చింది. ఈ కట్నాల విషయం అంటావా, ఏదో మా అంతస్తు తగినట్టు ఉండాలనే కానీ ఆ కట్నంతో మా కోడలు కాపురం చేయాలని కాదు. అది దృష్టిలో పెట్టుకుని లాంఛనాలు పెళ్లి ఘనంగా జరిపించాలి. అలాగే
వదిన అన్న వదలమైన తల్లిదండ్రులాగా పెంచాం, నీ సొంత చెల్లెల్లా కడుపులో పెట్టుకుని కాపాడు తల్లి. అదేమిటి వదిన, మేమిద్దరం తోడి కోడళ్ళు, ఒకరికొకరం తోడుగా ఉండకుండా ఉంటాము. అల్లుడు, మా చిన్న కోడలు కన్న చోటునే కాదయ్యా, ఉన్న చోటును కూడా స్వర్గంగా మార్చుకుంటుంది. కుడికాల ముందు పెట్టమ్మా. రండమ్మా రండి. ఎలా ఉంటాయి? రండి అన్నగారు, రండి. రామారా. ఏమిటి అన్నగారు తీరిగ్గా ఉన్నారు? ఇంకా మా మామయ్యకేంటే ఆచార్య గారు చిన్నప్పుడు పెళ్లి కూడా చేసేసాడు, ఇక కాశీకి వెళ్ళినా వెళ్ళొచ్చు. వెళ్ళాలనుకుంటే మాత్రం ఇల్లు వెళ్ళనిస్తుంది ట్రా పిచ్చివాడ. ఇంటి మాట ఏమో గానీ ఊరు ఊళ్ళో జనం వెళ్ళనివ్వం బాబా. ఉన్న పెద్ద దిక్కును అంత తేలిగ్గా వదులుకుంటావా? మామా, నీకోసం ఇంటికి వెళ్ళొచ్చామే. ఎందుకురా? మరేం లేదు మామా, మా తుమ్మల చేలో కలుస్తుందని గోపాలం వద్ద పొలం కొన్నాను. 5,000 తక్కువయ్యే, నోటు రాస్తానంటే నీ చేత హామీ ఇప్పించమంటున్నాడు. ఒరే గోపాలం, నీకెలాంటి హామీ కావాలరా? ఊరు వాడే ఊరు వాడిని నమ్మకపోతే ఎలారా? ఇంట్లో వాడినే ఇంట్లో వాడు నమ్మే రోజులు కావు కదా నాన్న. ఇంకా ఊళ్ళో వాడి సంగతి ఏమిటి చెప్పు. నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఇయ్యమంటే ఇస్తా. ఇవ్వరా, అలాగే ఇవ్వరా. ఒరే జగన్నాథం, మళ్ళీ తిరిగి తొందరలో ఇచ్చేసి. అట్టగే మా. ఇంకేం రా జగన్నాథం. అంటారు బాబు. ఏరా వెంకయ్య, ఏ నాగలు లేవున్నాయి మిగతావి? మన చిన్న చిన్న దున్నుతున్నాయండి బాబు. పాలేళ్ళ కన్నాలు వచ్చాయా? ఇంకా రాలేదండి, మన రంగని ఇప్పుడే పంపించాను బాబు. పొద్దున ఎత్తి మీదకి వచ్చింది, ఇంకా వాళ్ళు వచ్చేది ఎప్పుడు తెచ్చేది ఎప్పుడు? ఎద్దులతో పాటు మొద్దుల్లా పనిచేయడమే తప్ప సుఖం ఎరక్కపోయిన తర్వాత బతికెందుకు చెప్పు. నాగలు నడిపించు. చిత్తం బాబు, చిత్తం. ఒరే రాయా, ఒరే సుబ్బయ్య, నాగలు నోడుదేనరా. ఏమిట్రా చూడండి బాబు, వీడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మళ్ళీ మళ్ళీ దొంగతనంగా మనగట్టి గడ్డికి వస్తున్నాడు. ఎరా? లేదు లేదు దొరగారు. లేదా, రాజయ్య గారి చేతికాడు అబద్ధం ఆడతాడా? మళ్ళీ ఛాయలు అడుగు పెట్టావా? చర్మ ఉల్చేస్తా. ఏదో పిచ్చిసా నాకు, పోనీయండి బాబు. వెంకయ్య, మన కంటపడకుండా ఇలాంటివన్నీ జరగట్లేదంటావు. ఏదో చూసి చూడనట్టు పోతాం, తీరా చూసిన తర్వాత కూడా వదిలేస్తే అలసైపోతాం. అంతేగా మరి. వెళ్ళి తలుపు తీస్తే సిగ్గులే నాడదనుకుంటారు. మరి మిమ్మల్ని పాటలే కాదు మాటలు కూడా వచ్చాయి.
హారతి ఆ మొత్తం తీసుకుపోమా. గారడు వాడి సంచిలో లాగా ఈ గదిలో ఇంకా ఏమి ఉన్నాయండి? ఇది మనకే వచ్చిన బాధ కాదు నిర్మల, ధర్మరాజు పడగదిలో కూడా అర్చన డమ్ములు పొందాచారు. నిజమేనండి, మనం కలియుగంలో ఉన్నా ఈ ఇల్లు మాత్రం ఇంకా ద్వాపర యుగంలోనే ఉంది. ఏం చేస్తాం నిర్మల, చుట్టూ ప్రపంచం అంతా మారినా మా వాళ్ళు మాత్రం మారు. తాము తమ వంశం తాతం నేతలు తాగిన మూతులు ఆరోపలే చెప్పుకుంటారు. ఈ ఇంట్లో ఎన్ని గదులున్నా మా తాతమ్మ నాయనమ్మ మా అమ్మ వదిన మళ్ళీ మాట్లాడితే నువ్వు అంతా ఇక్కడే తల్లులు కావాలి. అవసరమైన వస్తువులన్నీ ఈ గదిలోనే దాయాలి. ఇది అచ్చొచ్చిన గది, ఇది అచ్చొచ్చిన మంచం, కాదంటే మా వాళ్ళకి కష్టం. అనకపోతే మనకు కష్టం. ఏం లేదు, ఈసారి వాళ్ళు తలుపులు కొట్టడమే కాదు పగలగొట్టినా సరే నిన్ను మాత్రం అవుతా. కర్మ కర్మ ఉండు, ఈ ఒక్కసారే తలుపు తీస్తా. ఈ గదిలో ఉన్న సామాన్లన్నీ ఈసారి బయట పడిస్తా. అన్నయ్య అన్నయ్య, ఏమిట్రా తమ్ముడు ఇలా వచ్చావు? నాకు ఉద్యోగం వచ్చింది అన్నయ్య, రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నాన్నగారు ఒప్పుకుంటారా? మనం ఇద్దరం గట్టిగా పట్టుబడితే ఆయన ఏదీ కాదండి అన్నయ్య. అనరనుకో, అయినా నీకు ఉద్యోగం ఎందుకురా? మనకున్న చాలకన ఇంకా నువ్వు సంపాదించి అవనుద్ధరించాలి అన్నయ్య. ఉంది ఉంది అనుకోవటమే కానీ మనకున్న దాంట్లో దాన ధర్మాలకి డాబు దర్పాలకి పోగా ఏడైనా ఇంత మిగిలిందా? కాలం మారుతోంది కానీ మనం మాత్రం మారటం లేదన్నయ్య. అన్నయ్య, నన్ను చదివించినందుకు సార్థకత ఉంటుంది, చన్నీళ్లకు వేడినీళ్ళులాగా నా సంపాదన మన సంసారానికి సాయంగానూ ఉంటుంది. నువ్వే ఎలాగైనా నాన్నగారిని ఒప్పించాలన్నయ్య. నేను ఒప్పుకుందా పెద్దబ్బాయి? ఆ వేళ వీడేదో చదువుకుంటానని సరదా పడ్డాడు, నువ్వు ఇంగ్లీష్ చదివితే గౌరవం అన్నావు, సరే అని ఒప్పుకున్నాను. పట్నం పంపించాం, చదివించాం, తగినట్టుగానే ప్యాస్ అయ్యాడు, పేరు తెచ్చాడు. ఇప్పుడు ఈ ఉద్యోగం ఏమిట్రా? రాగా పోగా పశువుల డాక్టరా? చిచ్చి చిచ్చి, నా కొడుకు జీతపురాల కోసం ఒకరి కింద నౌకరీ చేయడమా? మరిది గారి భార్య తరఫు వాళ్ళందరూ ఉద్యోగాలు చేసి బ్రతకడమేగా, ఆధారే మంచిదని చెప్పారేమో వాళ్ళు. భాగ్యం ఊరుకో, ఇదే మగవాళ్ళ విషయం. కాలం మారిపోతుందిరా, మనుషులను దిగజారిపోతున్నాం. పెద్దబాయి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. చదువుకున్నందుకు సార్థకం ఉండొద్దా అని తమ్ముడేదో సరదా పడుతున్నాడు నాన్నగారు. పైగా తానే పెద్ద డాక్టర్, మనవాడి కిందే ఇంకా డాక్టర్లు కాంపౌండర్లు నౌకర్లు చాలామంది పనిచేస్తారట. అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కునే వచ్చారన్నమాట. సరే కానివ్వండి, మీ ఇష్టం. నాన్నగారి పర్మిషన్ వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాం. అసలు ఉద్యోగాలు చేయడం మన ఇంటా వంటా లేదు, పైగా భార్యను కూడా వెంట తీసుకుపోతే ఇంకేమైనా ఉందా? నేను ఎందుకు చెప్తున్నానో కాస్త వినండి. విన్నా వినకపోయినా చెప్పడం నా ధర్మం. ఒరే సుధా, పోయి చెప్పరా మీ బాబాయ్కి. ఇక్కడ లాభం లేదు కానీ నేను భార్య దగ్గర స్నానానికి వెళ్తాను, నువ్వు సోపు టవల్ తీసుకుని వచ్చి అక్కడ వెళ్తామని భేటీ. ఏమండి, ఏమైనా సరే నేను మీతోనే వస్తాను. నాకు మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండటం సంతోషం నిర్మల. పోతే ఇక్కడ ఆచారాలు కూడా మనం కాస్త పాటించాలి. మీ వంశంలో భార్యను వెంట తీసుకెళ్ళటం తప్ప? అది కాదు నిర్మల, వదిన నిష్ఠూరంగా అన్న నిజమే చెప్పింది, ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒక చోటు ఉండకూడదు. అబ్బా, మీ కూడా ఈ పాత ఆచారాలు ఏంటండి? మనం ఎంత మూఢులైనా మనం ఉండేది పాత వాళ్ళతోనేగా. అయినా ఎన్నాళ్ళు నిర్మల, ఆషాఢ మాసానికి 60 రోజులు ఉండవుగా, 30 రోజులే. నాకేదో తెగులుగా ఉంది,
ఎన్నేళ్ళో పిలిచిన అన్న ఉదయం వదిలి వచ్చినప్పుడు కూడా నాకింత చింత లేదండి. వాళ్ళు పెంచిన వాళ్ళు, మనం జీవితాన్నే పంచుకున్న వాళ్ళం నిర్మల. వస్తాను. క్షేమంగా వెళ్ళిరానాయ, మన వంశ గౌరవం నిలబెట్టు. తన చిత్రాలు రాస్తుంది తమ్ముడు. టైం అయిందా? ఏమిటి రంగయ్య? మన మారుతోడ పూత మీదే కొంటా ఉంటేనో వీళ్ళని తీసుకొచ్చాను. రంగయ్య, పొరుగురు వాళ్ళు వాళ్ళకి తెలియసరి నీకైనా బుద్ధి ఉండక్కర్లా. రాజయ్య గారి తోటలో ఏనాడైనా మామిడికాయలు అమ్మగా చూసావా? మీరెవరో కానీ బాబు వెళ్ళిరండి. మా తోటకాయలు మాకు మా ఊరు జనానికే సరిపోతాయి. కాపు తక్కువైనడు కొని మరీ పంచి పెడతాం. చూడమ్మా, నమ్మ పిలుస్తుంది. వెళ్ళు. అమ్మ ఎప్పుడు అట్టానే పిలుస్తుంది పిన్ని. పలుకుతా ఉంటే ఏదో పని చెప్తానే ఉంటుంది. ఈ తోరి చదువుకోదమ్మా. ఏం బాబు, నువ్వు బడికి వెళ్ళలేదా? నేను వెళ్ళిపో పిన్ని. పిన్ని నాలాగి నేను చదువుకుంటా. బాబా, నా దగ్గర చదువుకుంటున్నాడు చెన్నమ్మా. మా పుట్టింట్లో ఎవ్వరికి పొట్టగోసిన అక్షరం ముక్క లేదు, అయినా ఏం తక్కువ కాలేదు. ఉన్న ఆస్తులు చూసుకుంటే చాలు, ఉద్యోగాలేమీ అలగబట్టక్కర్లేదు. రారా, వృద్ధుని మీ నాన్న మొహం గడుకోకుండానే పొలాన్ని తిండాను. కాపించేది కూడలేదు. రా. చూడు చెల్లెమ్మా, నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ ఇక్కడే ఇలాగే ఉన్నాయి. దేవుడికి ఏమీ కోపం రాలేదు. నన్ను చల్లగా చూశాడు, సంతానం ఇస్తున్నాడు. అది కాదుకయ్యా. ఏమిటోనమ్మా, ఈ కాలపు చదువులు చట్టపండలు పెద్దవాళ్ళు మాట వింటారా చేస్తారా? మీ ఇష్టం. అమ్మగారు ఇక్కడ ఉంటుంటారా? అక్కర్లేదు, పట్టుకోదండి. ఏమిటమ్మా అది? ముందు దించు దించు. కొద్దడానికి పని వాళ్ళు ఉన్నారు, నువ్వు కాదమ్మా. మన పని మనం చేసుకుంటే తప్ప మామగారు. తప్పో ఒప్పో చెప్పాను, పని వాళ్ళ చేత చేయించమ్మా. ఉన్నవాళ్ళు చాలకపోతే మరో 10 మందిని పెట్టు అంతే. పిల్లారా, మారే కాలంలో కూడా మారని మనిషి. నిర్మలా డియర్, దేవుడు దయవల్ల ఆషాఢ మాసం వెళ్ళిపోయింది. వచ్చే శని ఆదివారాల్లో నీ కౌగిట్లో వాడుతున్నా. డాక్టర్, చాలా కష్టం, రక్తం లేదు.
ఇప్పుడైనా ఆపరేషన్ చేయొచ్చు కదా డాక్టర్? ఏమకా, మూడో కాను నుంచి బ్రతిమాలుకున్నా, ఆపరేషన్ చేస్తానమ్మా అని వింటేనా? ఈసారి అక్కయ్యకు నేను నచ్చ చెప్తాను, వింటే సంతోషమే. అబ్బా అమ్మా, ఇప్పుడు ఎలా ఉందక్క? ఏముండటమో ఏమో, చస్తున్నానే తల్లి. 9 నెలలు మోయా, 10వ నెల కన్నా మళ్ళీ 12వ నెల కల్లా మామూలే. అక్క, నిజంగా నువ్వు వద్దనుకుంటే ఆపరేషన్ చేయించుకోవచ్చుగా. అయ్యో అయ్యో, అలాంటి పాపం మాటలు అనబాదు తల్లి. పాపం కాదక్క, ఇద్దరూ లేక ముగ్గురు బిడ్డలు చాలని భారతంలోనే ఉంది. కుంతీదేవిని మాదిరి సంతాన విషయంలో సలహా అడిగినప్పుడు, ఒక బిడ్డ వంశం కోసం, ఒక బిడ్డ దేశ రక్షణ కోసం, మరొక బిడ్డ తల్లి ప్రేమ కోసం చాలందట. అంతకు మించి బిడ్డలు కలడం కామమే కానీ కర్తవ్యం కాదని చెప్పిందటక్క. నీకు నీ సలహాకి ఒక నమస్కారం తల్లి, నన్ను ఇట్ట చాలని. అక్క, ఇలాగైతే జనాభా పెరుగుతుందే గాని భూమి పెరగదు. రేపు పిల్లలు పంచుకోవాల్సి వస్తే ఆస్తి తరుగుతుందే గాని పెరగదక్క. చెప్పారే, మూడేతల నక్కొచ్చి ఏడేతల నక్కకు ముక్కడం నేర్పిందని ఈవిడ నాకు బోధలు చేస్తుందండి. ఇద్దరు లేక ముగ్గురు కంటే సంతానం వద్దనే వద్దంట. నా మిగతా పిల్లల్ని తీకి విసిరి చంపేయమంటుంది కాబోలు. ఏమిటమ్మా అసలు గొడవ అంతా నీకెందుకు? ఎందుకేమిటి మామగారు, మా గంపటి సంసారంలో ఈవిడ గారికి ఊపిరాడద్దు. ఉమ్మడి కుటుంబం కదా, నాకు పిల్లలు పుట్టి వాళ్ళ ఆయన ఆస్తి అంతా తినిపోతున్నారేని కడుపుమంట. ఏంటి ఏంటి నాన్నగారు, ఏం జరిగిందన్నయ్య? మీ ఆవిడ చేస్తున్న నిర్వాహం రా. ఏంటి నిర్మల, ఏముంది? మేము ఎద్దులాగా చాకరీ చేసేవాళ్ళమే కానీ నీలాగా చదివామో చచ్చాం. ఇంగ్లీష్ దగ్గర దొరసాలు తెచ్చి ఇంట్లో పెట్టావు, ఆవిడ నోటికి హద్దు పద్దు లేకుండా మాకు గుర్తులు చెప్తుంది. మా ఆవిడ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవాలి. ఇంతే కదా, వదిన కాంకులతో కష్టపడుతుందని అలా అనుంటుంది. ఏమన్నావురా, సంతానమే అసలు సంపదరా? నీకు ధనం ఎంత పొలం ఎంత అని అడగరు, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. తెలుసుకో అన్నయ్య, తక్కువ సంతానం ఎక్కువ సుఖం అని అభిప్రాయం చెప్పింది. ఇష్టమైతే వినొచ్చు, లేకపోతే మానేయొచ్చు. దీనికి ఇంత అర్థం ఉంటుంది దీనికి? ఊరి ఆడారి పెద్దన్న, పెళ్ళాన్ని ఎంత బాగా వెనకేసుకొచ్చావురా అన్నయ్య. అవునరా, చెప్పు తినే కుక్క చెరుకు తీసే వెరుగునని కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ఇంతకంటే మంచి బుద్ధులు ఎక్కడ వస్తాయి? బాగున్నారు, మాట్లాడగానే సరికాదు. ఆ మాటలకు అర్థం తెలుసుకుందని మాట్లాడండి. నిర్మల లోపలికి. నేను వెళ్ళను, నా తప్పంతా చెప్తానని. నిర్మల ఆవేశంలో తొందరపడ్డాను. తప్పు నీది కాదు నిర్మల, నాది. భాస్కరం బాబుకు ఒంట్లో ఏం బాగాలేదయ్యా, అది ఒంటో ఒకటే కలవంతలు. 2 రోజులుగా మంచంలో ఉండిపోయారు. గడ్డం పెరిగి, జుట్టు రేగి, కళ్ళు చెంతు నిప్పులయ్యాయి. వెళ్దామమ్మా. లక్ష్మి, దాని తొందరగా బండి కట్టమని చెప్పు. నువ్వు వెళ్ళి బట్టలు విసర్దుకోమ్మా. బాబుగారు బాబుగారు, అన్నీ తెలిసిన మీరే ఇంతగా హైరాణ పట్టేట్లాగండి. మీరు నేను వెళ్ళి అక్కడ ఏం చేస్తాం? నిర్మలమ్మ గారిని పంపిస్తే ఆడబోతురు పైగా వెళ్ళారు, అడుగు పెట్టిందంటే అన్ని సుద్దుకుపోతాయి. అంతనట్టవా? చూడమ్మా, వెళ్ళగానే అబ్బాయి క్షేమం కబుర్ చేయి. వెళ్దాం, బయలుదేరు. అవును, ఇన్నాళ్ళు లేని చదువు దానికి ఇదే ముందు. చాలండి, చాలదండి. నువ్వు నన్ను క్షమించావు కదా. ఏ అపరాధనకండి? ఆ రోజు నేను అనవసరంగా కొట్టినాను. మీరు నా భర్త, మీకు అధికారం ఉంది. కాదు నిర్మల, నేనెంత మూర్ఖుండో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. పెద్దవాళ్ళు ఏదో అనుకుంటారని నేను అక్కడ ఉంచానే కానీ
ఎవరం సుఖపడ్డాం. అంచె నిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని మీ నాన్నడే నాతో పాటు తీసుకొచ్చుంటే ఇవన్నీ జరుగుండేవి కావు. అయితే నన్ను ఇంక పంపరా? ఇంకానా? నిన్ను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, ఉండను. ఏంటి బాబు నవ్వుకుంటున్నారు? చిన్న అబ్బాయి ఉత్తరం రాశాడు రా, విను. నాన్నగారికి నమస్కరించి రాయినది. నా ఆరోగ్యం గురించి మీరేం ఆందోళన పడనక్కర్లేదు. మీ కోడలు రావడంతో బాగా కోలుకున్నాను, కులాసాగా ఉన్నాను. విన్నావురా, మందులు మాకులతోనూ కాదుట, కోడలు వెళ్ళగానే దొబ్బునయమైపోయింది. అందుకనే కదా బాబు అమ్మాయి గారిని ఒక్కసారి పంపమన్నాను. మీరు పంపారు, అంతా సరైంది. ఇంకేం రాశారు బాబు? నీ గురించి కూడా రాశాడు. మరి వాడు ఆడిన నాటకంలో నీ పాత్ర కూడా ఉంది కదా. అంజయ్యను మరీ మరీ అడిగినట్టు చెప్పని రాశాడు. వాళ్ళు చల్లగా ఉంటే మనకు అదే పదివేలు. రావయ్యారా, రాజీ పెద్దనాన్న దగ్గర నిలబెడతా. ఎరా, నీ పోరి 5,000 కోసం బజారాలు ఆగుతావా? ఏమిట్రా తగువు. చూడు పెద్దనాన్న, ఆ రోజు నువ్వు ఇయ్యమంటేనే కదా 5,000 అప్పించాను. ఇదిగో అదిగో అని ఎన్ని నెలలు చేశాడో చూడు. ఇస్తానేవా? ఏ పారిపోతావా? ఎప్పుడు ఇస్తావో చెప్పు, చేతిలో ఉన్నప్పుడు. జగన్నాథం, మంచి పద్ధతి కాదు. అప్పుడు చేతిలో అదునికి డబ్బు లేక సర్దుబాటు కోసం అడిగావా, ఇప్పుడు చేతిలో ఉన్నప్పుడు ఇస్తానంటావా? తప్పు కదూ. సర్దుబాటుకి ఒప్పుకున్న వాడైతే నా చేత నోటు ఎందుకు రాయించుకున్నాడు? నిన్ను హామీ ఎందుకున్నాడు? పైగా మంచి మర్యాద లేకుండా బద్దలు నిలబెడతాడా? అంత మర్యాద కావలసిన వాడివి అయితే మాట నిలబెట్టుకోరా. వాడి బాకీ వాడికి ఇచ్చేసి. ఇప్పుడు నా వల్ల కాదు. నువ్వు అలా మొండికేస్తే వాడేమైపోవాలరా? వాడేమవుతాడని జాలిగా ఉంటే హామీ ఇచ్చినట్టే డబ్బు కూడా నువ్వు ఇచ్చే ఉండప్పుడు నీకే సర్దుకుంటాను. ఒరే గోపాలం, తారా మా ఇంటి వాడివ్వాల్సిన డబ్బు అనా పైసలతో నేను ఇచ్చేస్తాను. మాట పోయిన తర్వాత మనిషికి బ్రతికెందుకురా? ద్వారా ఇచ్చేస్తా. మాట పట్టింపు వచ్చిందంటే మా రాజీ మా వెనక ముందు ఆలోచించడా? ఆ వెంకట్రావు అంతే. మన్ని మధ్యన ఒకళ్ళకి 10,000 కని ఇంకొకళ్ళకి 25,000 కని హామీ ఉన్నాడు. అన్ని వచ్చి ఒకసారి నెత్తిన పడ్డాయి. మాటంటే మాటే ఇచ్చే అన్నాడు ఈ పిచ్చి మహారాజు. అంతే కలరా చూస్తున్నావుగా, ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చారో. శ్రీమతే రామానుజాయ అమ్మా. వెరీ గుడ్ వాస్, వెరీ. ఏమిటమ్మా అంత ఆడాడి? మావయ్యా నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. మావయ్యా నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావని నాకు ఇప్పుడు తెలుసమ్మా. మరే రిజల్ట్స్ తెలిసిన తర్వాత మా ఊరు వెళ్తా ఉన్నావుగా. వెళ్తా మావయ్యా, నా క్లాస్ వస్తే మా నాన్నగారు నాకు వాచ్ ప్రెజెంట్ చేస్తానన్నారు. అవునవును, కష్టపడి చదివించిన వాడికి నాకేం లేదు కానీ ఏదో ఆడుతూ పాడుతూ చదువుకున్న నీకు ప్రెజెంటేషన్ ఇస్తారా? నీకు ప్రెజెంటేషన్ నేర్స్తాను మావయ్యా. ఏమిటి? నీకేమో పట్టు పంచే అత్తయ్య పట్టుచీర. అత్తయ్య అత్తయ్య మా ఊరు ఎప్పుడు వెళ్దాం? వెళదాం తల్లి. మీ మావయ్య నీకు చెప్పకుండానే మనం వెళ్తానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నీకు వెళదామా? లక్ష్మి. లేదా? ఎందుకు? బాగా అయినా ఉన్నాడా? లేడు, వాళ్ళని పనిలోంచి తీసేశాను. మరి పని మనమే చేసుకుంటాం. మంచం కొరతయిందని మన కాళ్ళు నరుక్కుంటావరా? మంచాన్ని పెద్ద చేసుకుంటా. నాకు ఆ ఓపిక లేదు నాన్న. బాబు గారు దండాలండి. సీతాల చిన్న కూతురు పెళ్ళంట తాంబూలం శుభలేక పట్టుకొచ్చాను. సూత్రం మేమే చేయించుకున్నాం బాబు. పెద్దలు తమ చల్లని చేతితో తాకి దీవిస్తే చాలు బాబు. శుభం. దండాలి బాబు, దండాలి. అంజయ్య, ఓడలు బొళ్ళైనదా? ఒకప్పుడు ఇంటికి పెళ్ళంటూ వచ్చిన వాళ్ళకల్లా మంగళసూత్రం చీర రవిక కూడా ఇచ్చాం. ఈవేళ ఒకళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకళ్ళ దగ్గర పుచ్చుకోకుండా వెళ్ళిపోయే స్థితి వస్తే చాలనుకుంటున్నాను. పెద్దయ్య గారు ఆ మాట అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నా గుండె తరుక్కుపోయింది. అది ఇల్లా బాబు, అడివి.
తినేనోళ్ళు ఒకటికి పడైనాయి, తెచ్చే చేతులు లేదు. పెద్ద కూతుళ్ళిద్దరూ ఎదిగి పెళ్ళుడుకొచ్చారు, వాళ్ళ గట్టి గట్టి లేదు. ఇద్దరు కొడుకులు పనికి మళ్ళీ వాళ్ళయ్యారు. మిగతా పిల్లలందరూ చిన్నపిల్లలు, మీకు తెలియదే ఉంది. కట్టలో సంసారం బుట్టలోకి వచ్చింది బాబు. నాకన్నీ తెలుసు సంజయ్, అందుకే నా ఉద్యోగం కూడా మనూరికే బదిలీ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దీన్ని కూడా వీటితో కలిపేశాం. వెరీ గుడ్ సోదరులారా, మీకు మీ పశు సంపదకు సేవ చేస్తూ ఇంతవరకు మీ ఆదరాభిమానాలు అందుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీకు దూరంగా వెళ్ళాలంటే బాధగానే ఉంది, అయినా కీళ్ళో మేలుగా మా సొంత ఊరికే వెడుతున్నందుకు సంతోషంగానూ ఉంది. పోతే నా స్థానంలోకి నా అసిస్టెంట్ సూర్యప్రకాశ్ రావే రావటం ఇంకా ఆనందం. నా ఉద్యోగంతో పాటు ఇన్నేళ్ల మీ అభిమానాన్ని కూడా ఈయనకు అప్పగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహాశైలారా, నేను కూడా నాకు గురు సమానులైన భాస్కర్ రావు గారి అడుగుజాడల్లోనే నడుచుకుంటానని, వారిలాగే రైతు సోదరులందరి అభిమానాన్ని చూరగుంటానని వారికి మీకు కూడా హామీ ఇస్తూ ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను. జై హింద్. నానా, తమ్ముడు పిల్లలు వచ్చారు. భారతి, బాగున్నావా తల్లి? ఇలా ఉన్నాను తిని. తాతయ్య అమ్మాయి రామ్మా. అయ్యో అయ్యో, ఇదేం కర్మ? ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు, నేను ఇట్లా కాలు పెట్టారో లేదు, నేను ఇట్లా పడిపోయాను. అదేమిటండి, పొద్దున మావయ్య గారు అలా అయిపోయారు? ఓహో, అదే మన రాజేశ్వరికి మా చెల్లెల పేరే పెట్టుకున్నాం, గుర్తుందా? మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఒక్కతే ఆడపిల్ల, మా అందరికీ అదంటే ప్రాణం. సరిగ్గా ఈ వయసులోనే పోయింది. చిన్నప్పుడు అంతగా తెలియలేదు కానీ పెరిగి పెద్ద అయ్యాక మన రాజేశ్వరిని చూస్తుంటే అచ్చం మా చెల్లెలే మళ్ళీ పుట్టుకొచ్చిందా అనిపిస్తుంది. చూడక చూడక చూడటంతో నాన్నగారు అలా అయిపోయారు. తల్లి,
నువ్వు నా బిడ్డవేనమ్మా, నువ్వు నా రాజేశ్వర తల్లి, నా బిడ్డవమ్మా. భాస్కర్ ఇది నా బిడ్డరా, ఆశ తీరక మళ్ళీ నీ కడుపులో పుట్టింది. రే పెద్దమ్మా, గుర్తు కావడం లేదురా, గుర్తు కావడం లేదు. అవునా అన్న, అచ్చం మా చెల్లెలాగే ఉంది. ఎంపి మీ తమ్ముడు గారు కావాలని ఈ ఊరికి బదిలీ చేసుకున్నట్టుగా, ఇన్నాళ్ళు మన పొరుగు గిట్టదని వేరే ఊళ్ళో కాపురం పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారా అని. అదే నువ్వే చెప్పు. మొగుడికి ఆలోచన లేకపోయినా కట్టుకున్న పెళ్ళాన్ని నేనైనా చెప్పదు. చూడండి, ఇన్నాళ్ళు ఆస్తి ఆదాయం అంతా మనం మింగేశామని, అదంతా ఇప్పుడు కక్కిద్దామని చెట్టంతో కొడుకుని వెంట పెట్టుకుని మరీ వచ్చారు తెలుసా. నీకు ముగ్గురు కూడా వేయడం వచ్చా తల్లి? మావయ్య గారి ఇంట్లో అమ్మ దగ్గర అన్ని పనులు నేర్చుకున్నాను తాతయ్య. మీరేనేమమ్మా, అటు పనులు ఇటు చదువు అన్ని నేర్చుకున్నారు, వీళ్ళకేముంది? అమ్మ మారాలతో అయ్య గారాలతో అన్నింటికి చెడ్డారు. ఇన్ని అంట్లు, ఈ బట్టలు, నేను ఒక్కదాన్ని చావలేని, కాస్త సాయం రావే. చిచ్చి, ఈ బస్సు ఈ పాడు మురికిన నాలుగు అదుప. నేను సాయం చేస్తానక్క. నువ్వా? ఏ, నాకు అన్ని పనులు చేస్తా. ఈ అదెవర్రా? నా పెళ్ళాలండి. ఆహా, మేము పారమ్ముకుంటున్నట్టు ఊరంతా తెలియాలన్నమాట, దాన్ని వెంబడేసుకొచ్చావు. ఇంట్లో వాడకానికి ఏమైనా పాలించావా? అన్ని అమ్మేశావా? భాస్కరం పిల్లలు కూడా వచ్చారు. ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాయని ఇన్నాళ్ళు మేము తిన్నామో తాగామో అక్కర్లేదు కానీ కొత్తగా వచ్చిన వాడికి లేకపోతాయేమని దిగులు పాపం. ఉద్యోగాలు చేస్తున్నారు, ఊళ్ళు వెళ్తున్నారు, పాలే కావాలంటే ఆ మాత్రం కొనుక్కోలేరు. ఒరే, ఇక్కడ నిద్ర లేవరా. ఈ గొప్ప విజయం దరిద్రమో కాని ఇంటిని బాధకు ఒకే నిద్ర పెట్టము. ఎద్దులా పెరిగారు కానీ చేతికి కాలికి సాయం వచ్చాడు ఒక్క లేడు కదా. రే ప్రసాద్, ఇవాళ చాలా పని ఉంది, నువ్వు కూడా పొలానికి రా. వెళ్ళేనా? నాకు చాలా పని ఉంది. ఏం పని రా? పని సమాధానం చెప్పడానికి కూడా తీరనంత పని ఏమిటో. మొక్కనాడు వంగంది, మానైన తర్వాత వంగుతుందని ఇప్పుడు అనుకునే లాభం? చిన్నప్పుడే చెప్పుకోవాలి. భాగ్యం, అప్పుడు చెప్పనిచ్చావా, ఇప్పుడు చేయనిస్తావా? పొద్దున్నే మొఖం కడగడం కూడా దీంతోనేనే అంటే. మొఖమే కాదు, నా మళ్ళీ నా పక్కన ఉండగా నాకేమిటి తక్కువ. ఇంకా మాట్లాడితే దీంతో స్నానం కూడా చేస్తాను. ఊరుకోండి బాబు,
పాకలు అయితే పర్వాలేదు కానీ ఇట్ట పెబ్లిక్ గా ఇట్ట సేత్తో ఎట్టగంట మరి ఎట్టగా ఇట్టగా నో 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 ఐఎమ్ గోయింగ్ టు స్టడీ మెడిసిన్ ఐ డోంట్ థింక్ ద గ్రాండ్ ఫాదర్ విల్ అగ్రీ విత్ యూ హీ విల్ యూ సీ తాతాడు మార్నింగ్ గుడ్ రా ఈవినింగ్ బ్యాడ్ లు ఎట్నో ఆల్ రైట్ అంతే సంగతి నో పూచస్ మై బిజీస్ మీ ఇద్దరు నాతో ఇంగ్లీష్ మాట్లాడు అదే భాష ఇంగ్లీష్ అలాగేదన్నయ్య ఇలాగే తమ్ముడు అవును నువ్వేం చదువుతున్నా అగ్రికల్చర్ బిఎస్సీ అగ్రికల్చర్ అంటే అంటే వ్యవసాయ శాస్త్రంలో బిఎస్సీ అన్నమాట అంటే వ్యవసాయానికి కూడా ఇంగ్లీష్ చదువుకోవాలా అవును చెల్లయ్య నువ్వేం చదువుకున్నావు పిఎస్సీ ఏ యూసీ పియూసీ చేపల పూ సరే కాని అన్నయ్య నువ్వెంత వరకు చదువుకున్నావు నేనా చాలా వరకు చదివేస్తున్నాను ఇంతట్లో మా అమ్మంది నానా మన వంశానికి చదువు వచ్చిరాదురా మా అనయ్యంది అంతే సండకల్స్ ఏబిసిడిఎఫ్ తాత పిలకల్ స్టప్స్ అదేమిటి అన్నయ్య నీ తెలివితేటలకు నువ్వు చదువుకుంటే ఎంతైనా బాగుండేది మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు మాత్రం ఏమన్నాయా నేను చెప్తాను చదువుకో బలేంటాడే తమ్ముడి దగ్గర అన్నయ్య గారు చదువుకుంటారేంటి అందులో స్టిగ్ ఎక్కువ నామోషి కూడాను అందుకే ఆ పక్క వీధిలో పంతులమ్మ గారు ఉన్నారు ఆవిడ పేరేమిట తెలుసా పర్వత రాజకుమారి పర్వత రాజకుమారి చాలా మంచి ఆవిడ ఎక్కడ ఉద్యోగం దొరక్క ఒకసారి స్కూల్ పెట్టుకున్నారు నేను అక్కడే చదువుకుంటాను వస్తున్నానమ్మా అమ్మ పిలుసు నేను పోస్తాను ఎంత పిలిచినా వినిపించుకోవే పొద్దు పొడిచిన దగ్గర నుంచి పొద్దుపొక్కేదాకా ఒకటే సింగారు నీ ద్వార రంగు నువ్వు మంట అది నా ఇష్టం ఏముంది మీ ముద్దులు కూతురు ముత్తట్లు ఇంట్లో ఒక్క పని ముట్టుకోదు ఇంటిల్లి పాటి చేస్తూనే ఉన్నాగా ఇంకా అదొక్కటి చేయకపోతే పనులు ఆగిపోతాయా అదే అట్టాగే గారాబకి తల మీద తెక్కించుకోండి ఆ తర్వాత తర్వాత తెలుస్తుంది అమ్మాయి నన్ను మళ్ళీ వెనకటి రాజా ఏం చేస్తోందిరా రాజేమిటి తాతయ్య ఇన్సల్ట్ రాజారావు బహదూర్ చేస్తా వింటున్నావా నా తల్లి కబుర్లు దాని కబుర్లకేం గానీ షుగర్ ఫ్యాక్టరీలో కేన్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉందట మన వాసు కోసం ప్రయత్నం చేస్తున్నాను షుగర్ ఫ్యాక్టరీలోనా అక్కడ వ్యవహారాలు అన్నీ చూసేది మన శివరామకృష్ణయ్యగా వాళ్ళు చదివించిన మనవేరా నేను ఒకసారి కనపడమన్నానని చెప్పు అసలు నా మనవడంటేనే ఉద్యోగం ఇవ్వాలనుకో అయినా ఓ మాట చెబుదు అలాగేనన్న ఏమిటి బాబా అలా కూర్చున్నావు ఇంగ్లీష్ పుస్తకాలు కొనుక్కున్నా అంటే మా అమ్మ డబ్బులు ఇవ్వలేదు ప్రజలు కూడా తాగడం లేకపోతే ఊరుకుంది పిన్ని డబ్బులు నేను ఇస్తాలే బాబా అలాగే బాబీ నా పిల్లలకి ఇంకొకరి దగ్గర చేసే డబ్బు నీ కడమే పట్టలేదు పట్టదు అదే సరే పరువు మళ్ళీ వాడు ఆ డబ్బులు నేనేస్తాను ఇందా నీకు ఎప్పుడైనా పరాయి వాళ్ళ దగ్గర దేహిని అడిగావో పేరు మీదకి తప్పేస్తా ఇలా పోటీలు పెట్టే తప్ప మా అమ్మ డబ్బులు ఎవరు పోయిలే ఇలాగైనా నేను ఇంగ్లీష్ చదువు నవ్వుతున్నారా నవ్వండి నవ్వండి మీ అందరికంటే అన్ని విషయాల్లో తను పెద్దవండ్రా మీ అమ్మగారు ప్రేమగా చదివారంటే చదువులో కూడా గొప్ప వాళ్ళు అయిపోతుంది పర్వత రాజకుమారి గారు ఏం లేదండి ఈ పువ్వులు మీ పాదాల దగ్గర పెట్టి పూర్తి చేస్తాను తక్కువ కదా అలాగే అయితే తల్లో పెట్టమంటారా మీరు ఎక్కడ పెట్టద్దు కానీ ముందు అక్కడ కూర్చోండి నేను రాసి ఇచ్చిన ఇంగ్లీష్ పుస్తకం తీసుకొచ్చారా తీసుకొచ్చానండి కన్నాడు సిగ్గేస్తుందండి ఎందుకండి అదేనండి మీరు అత్తమానం అండి అండి అంటుంటే నాకు ఏమంటారు ఇది అదిగా ఉందండి పర్వాలేదు పర్వాలేదు అంటారేమిటండి చదవేస్తే ఉన్నమది పోతుందంటారా అవి అయిపోయింది నా బతుకు ఎందుకండి అదేనండి మీరు ఇంగ్లీష్ పాఠాలు చెప్తుంటారా ఆ పాఠాలు బదులు అస్తమానం మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి ఇలా అయితే ఏమవుతుంది చెప్పండి నాకు ఏమొస్తుందో ఎలా వస్తుందో అని నేను నేర్పుతాగా అలాగేనండి ఓహో సరే మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకురండి నా చేతులు చూడనా ఎంత బాగా పండాయో చేతులు పండటమే కాదమ్మా మీ బ్రతుకులు కూడా పండు విన్నెలుగా ఉండాలని మా ఆశ నీ కోసం మన చీర నుంచి బంతిపూలు తెచ్చా మా నాన్న చాలా మంచివారు నీకు జిల్లా కలెక్టర్ పనిచేసే మొగుడు వచ్చినా వారి సంపాదన నీ శోకలకే సరిపోదు చాలా పోతే మా నాన్న దగ్గర తీసుకుంటాను
జడేవే వేస్తావా వేవా? చూస్తున్నావు కదమ్మా అమ్మను వేమో మొత్తమండ. ఇది అన్నవా గోడ్లకేసే గుడ్డిల. నీకు ఏళ్ళు వచ్చాయి కానీ బుద్ధి రాలేదు. మగపిల్లలు ఏమైనా అంటారు, దానికి ఇలా కూడు మానేసి కూర్చుంటావా? పుట్టినప్పుడు మొదటి ఆడ సంతానాన్ని ముద్దు చేశారు. మా బంగారు తల్లి అన్నారు, చందని బొమ్మ అన్నారు. ఇప్పుడు దరిద్రపు పెద్దమ్మ ఇద్దరు ముఖమా. సాయంకాలం 6 గంటలకు సినిమాకి. ఎన్ని గోతాలు పట్టుకొచ్చారు, ఎన్ని పట్టుకుపోతారా? 10 గోతాలగా బాబు గారు. 300కు 10 గోతాలా బాబు గారు? మీ దగ్గర మేము కొనేవాళ్ళమా? ఏదో మీరు ధర్మాత్ములు, మేము బెచ్చగాళ్ళు. మీరు ఇస్తుండారు, మేము పట్టుకుపోతున్నాం. సరే పట్టుకుపోండి. కానీ రా ఎవరాడే కృష్ణయ్య. ప్రసాద్ బాబు దొంగతనంగా కళ్ళలో దాన్ని అమ్మిస్తున్నారా? కృష్ణయ్య ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే మక్కలు ఎరగదనమాట. పట్టుకోడు. ప్రసాద్ ఏమిట్రా ఇది? ఎవరా మీరంత కళ్ళల్లో పానే దొంగతనంగా కొంటారా? బాబాయ్, ఇది మా పొలం, మా ధాన్యం. మేము అమ్ముకుంటాం, ఆర్చుకుంటాం. నీకెందుకు నోరు మోయ్? ఇక్కడ నీ పొలం, నా పొలం అంటూ ఎవరు రాచిపెట్టలా. నీ ఇళ్ళ నువ్వు తగలబెట్టుకుంటుంటే ఊళ్ళో వాళ్ళంతా చూస్తూ ఊరుకోర్రా. పాయింట్కి పోకపోతే ఏం చేస్తావే? పొమ్మంటుంటే ఇంకెప్పుడు ఇలాంటి వద్ద పనులు చేయదు. వెళ్ళా. చెట్టెంత కొడుకున్నాడు, కానీ అంత ముందు పట్టేట భాస్కర్ నేను కౌలండి. నేనెందుకు నమ్ముతాను? కట్టుకున్న పెళ్ళాం కంటే, కన్న బిడ్డల కంటే తమ్ముడే ఎక్కువైనప్పుడు ఇంకా మనం ఎందుకు రా ఇక్కడ? ఇవాళ పొలాన్ని నిన్ను పట్టాడు, రేపు ఇంట్లో దొరకడే మనందరి తీసుకొస్తాడు. నన్ను ఆపే ముందు నీకు పెళ్ళాం పిల్లలే కావో, మీ తమ్ముడే కాదో తెలుసుకోండి. సరే ఇప్పుడే కనుక్కుంటాను. ప్రసాద్ కొట్టేవాడు ఎందుకు?
తెలియకుండా మాట్లాడు. ఈ వయసుకు వీడు తప్పదాగి ఆ కళ్ళు కొట్టుదాన్ని అంటేసుకుని దొంగతనంగా కళ్ళలో ధాన్యం అమ్ముతాడు. వీడిని కొట్టాలా కొయ్యాలా? చూసారా చూసారా, నేను తాగుతాను అడగడానికి నువ్వే. అప్పుడు కొట్టలేదు కానీ ఇట్లా మాట్లాడావంటే నరికి మాట్లాడతాను. నా కొడుకున్న దానికి అంత మొగడు అయ్యావురా నువ్వు? మా ఆస్తి మేము అమ్ముకుంటాం, ఆస్తుకుంటా నీకెందుకు? ఈ ఆస్తి మీ ఒక్కళ్ళదే కాదు, ఉమ్మడి ఆస్తి. నాన్నగారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఉమ్మడి ఆస్తా? నేను కాపురానికి వచ్చినప్పుడు 50,000 తెచ్చాను, మీ ఆడే పట్టుకొచ్చింది. నా మొగుడు మట్టి విసికి పొలాన్ని పండించి సంపాదిస్తే చచ్చికొచ్చాము, ఉద్యోగం నిలబెట్టడానికి ఊడమడ పెంచేయాం. అందుకే ఇన్నేళ్ళు ఆస్తిలో ఒక దమ్మిడి కూడా ఆడకుండా గడిపాను. పిల్ల జల్ల కలవాలి కదా అని అంతా మీకే వదిలేశాను. విన్నారా విన్నారా, మనం ఏదో తిరిగిపోతున్నా లేదు, నీకొక క్షణం కూడా కలుసుతాను. వినలేదు, వెంటనే బాగా పనిచేయండి. సరే అలాగే పనిచేయండి. నీకేం తెలియదు? ఏమిట్రా, అమ్మాయికి తెలియంది నీకు తెలిసింది? ఇప్పుడే చెబుతున్నాను, నేను బ్రతికుండగా ఈ ఇంట్లో అడ్డగోడ కట్టడానికి వీల్లేదు, పొలంలో గట్టు పెట్టడానికి వీల్లేదు. ఇంతదాకా వచ్చిన తర్వాత కుదరదు నాన్నగారు, పిల్లలు అదుపాకంలో పెట్టడానికి వీల్లేటప్పుడు ఇంకా అన్నదమ్ములు ఏంటి ఐక్యమత్యం? అవును బాగా పనిచేసింది. ఏమండి ఒక్క మాట వింటారా? బావగారు నంగనాచి మంగమలని ఆ చెప్పేదే మీ ఆయనకి చెప్పు. భాస్కర్ నాన్నగారు, అన్నదమ్ములం మాత్రమైతే మీ మాట వినొచ్చు. ఇప్పుడు మాకు పెళ్ళాలు వచ్చారు, ఇలా కలిసి ఉండి రోజు పోట్లాడుకునే కంటే ఎవరి గంజి వాళ్ళు తాగుతూ వేరే బతకటం మంచిది. మాట్లాడేమండి, వాళ్ళకి లేని భయం మనకెందుకు? పంచమండి. పంచేయండి నాన్న. పంచుకుంటారా? పంచేసుకోండి. మధ్య మా పుత్రకం ఎందుకు? నేను బ్రతికుండగా ఈ ఇంటిని రెండు చేసే కంటే నన్నే రెండు ముక్కలుగా కూసేయండిరా. తాతయ్య లోపలికి వెళ్తా. రా తాతయ్య. ఎక్కడికి రానమ్మా? కొడుకులు ఇంటిని ఆస్తిని రెండు ముక్కలు చేసుకుని భాగాలు వేసుకున్నారే గాని నన్ను ఇంకా పంచుకోలేదమ్మా. అది కూడా తరగదు. తలయే కొడుకు, మొండవే కొడుకు తేలాలి. తాతయ్య వాళ్ళు నీ కొడుకులు తాతయ్య, ఆస్తులు ఐశ్వర్యాలే వాళ్ళకి కావాలి. పంచుకున్నారు పోయారు. నన్ను నీ కూతురంటావుగా, ఆడబిడ్డ కావాల్సింది తల్లి తండ్రి. నువ్వు నా ఇంటికి రా తాతయ్య. తాతయ్య నేను ఎక్కడుంటే అదే నీళ్ళు. రా తాతయ్య, రాకపోతే నా మీద. నీకున్న పాటి బుద్ధి జ్ఞానం కన్న కొడుకులకు లేక నిజంగా నువ్వు నా తల్లి వినమ్మా, నా బంగారు తల్లి. వరగాని కొడుకు పట్టిన వరగానే కాదు తండ్రి గుణముల చరచన్, చెరకుతుల వెన్న పుట్టిన చెరకున తీ పెళ్ళ చెరచు సిద్ధము సుమతి. ఇమ్ముగ చదవని నోరును, అమ్మ అని పిలిచి అన్నం అడుగని నోరును, తమ్ముని పిలవని నోరును గుమ్మరి మన ద్రవ్య నట్టికుంటారు సుమతి. వెరీ గుడ్, ఎప్పుడు ఇలాగే చదువుకొని రావాలి. టైం కంటే గంట ఎందుకు కొట్టారు? ఏమండి, నేను పద్యం చదువుతానండి. అయితే చదవండి. ఏమండి, తమలమును చేయని నోరు, రమణుల తను మునల మీద రాయని మేను, కమలములు లేని కొలను, హిమదాముడు లేని రాత్రి ఏనము సుమతి. వెరీ గుడ్. ఎందుకండి ఏడుపు? మరి వెరీ గుడ్ నిలిపోతారండి. ఆ పిల్లకాయ పద్యం చదివితే ఏమను, వాడికి ఏదో ఇచ్చారు. నేను పెద్దకాయని నాకు కూడా ఏదన్నా. అబ్బో నీకు ఏమీ తెలియదు అనుకున్నానే. మళ్ళా మమ్మల్ని ఇంత ఊరికే గుగ్గో పెట్టావేంటే? ఊరిస్తారా ఏంటే? పడ్డ కదా
సంగతి కదా. మరి ఏంటో ఆ ప్రసాద్ బాబు ఇంకా రాలేదు కదా. అడుగు వచ్చాడ్రా. మళ్ళీ ప్రసాద్ బాబు వచ్చాడే. చాయ సరుకు వసంత, ఈ దొంగచాటు వ్యవహారం ఎన్నాళ్ళు? తుమ్ము అని మనం వెళ్ళిపోదాం. అమ్మ బాబాయ్, పెళ్లి కాకుండా వెళ్ళా. నీకు పెళ్లి కావాలంటే ముందు మీ అత్తకు ముగ్గురు దొరకాలి. మీ అమ్మకి నాన్నకి నచ్చేవాడు ఈ జన్మలో దొరకదు. మనం వెళ్ళిపోదాం. ఇంకేమైనా ఉందా? తెచ్చిపోడి లోకం ఏమనుకుంటుంది? అప్పుడు 4 రోజులు ఏదో అవుతారు, ఆ తర్వాత అంతా మర్చిపోతారు. ఏమంటావు? నాకేదో భయంగా ఉంది బాబు. భయం లేదు, ఏం లేదు, నేను రెడీగా ఉంటాను. వచ్చాయి, రాకపోయావో నీకు నాకు కట్ అంతే. వద్దమ్మా, నన్ను ఆపొద్దు. నా కూతురు ఎవరితోనూ లేచిపోయిందంటే ఇంక నేను బతకడం ఎందుకు? ఇంక నా పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయా? ఈ అవమానాన్ని చూస్తూ మోస్తూ బతకడం కంటే చావడమే మేలు. నన్ను చావని తల్లి, నన్ను చావని. దీనికి ఏమైనా పిచ్చా పిచ్చేరా? నా పరువు ప్రతిష్టను మంట కలిపిన ఆ వసంతను, దాన్ని లేవ తీసుకుపోయిన వాణ్ణి నరికి పూగులు వేస్తే కానీ నా పిచ్చి వసంతం. చాలే, పిల్లల్ని పెంచడం చేత కాదు నరికేసుకుంటామా? ఇక్కడి లైవ్ చంపు వాళ్ళనే కాదురా, ముందు నన్ను చంపు. ఈ ఇంటిని రెంటిగా చీల్చిన మీ వంటి బిడ్డల్ని కదా నన్ను చంపు. లోకులనుకునే మాటలతో ఈ అవమానాలు భరించలేక కుళ్ళి కుళ్ళి చదవక ముందే నన్ను చంపి తర్వాత ఇంటిలో పాత్రని చంపి ఆఖరికి నువ్వు చదవ. అయింది ఏదో అయిపోయింది. భారత పెళ్లి విషయమైనా ఆలోచించండి. నాకు అసిస్టెంట్ గా ఉండేవాడే సూర్యప్రకాశ్ రావు, తెలుసుగా. అతనికి ఈ మధ్యనే భార్య పోయింది పాప, పిల్లలు లేరు. వయసు పెద్దదేమో? 30 ఏళ్ళు ఉంటాయి. మన భారతికి కూడా 25 ఉంటాయిగా. అయితే ఆ సంబంధమే చూడండి. నేనంతా విన్నానండి. చెల్లెలు ఏదో తప్పు చేస్తే దానికి అక్కని శిక్షిస్తాను. నాకు ఆ పట్టింపు ఏమీ లేదు. మీకే అభ్యంతరం లేకపోతే భారతి నేను పెళ్లి చేసుకుంటాను. ఏమండి, వసంత సంగతి తెలుసు కూడా ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాడు, పైగా కట్నం కూడా వద్దంటున్నాడు. అంటే ఈ అబ్బాయికి ఏదో లోటు ఉంటుంది. ఎక్కడ పిల్ల దొరక ఇక్కడికి వచ్చి ఉంటాడు. అదేం కాదు, ఇతనికి ఇంతకు ముందే పెళ్ళి అయింది. దురదృష్టవశాత్తు మన ఈ మధ్యనే భారీపోయింది. అదే సంగతి నాయన, నా కూతుర్ని 2 పెళ్లి వాడికి ఇచ్చిటాని వచ్చావా? నాకెంత మంది పిల్లలున్నా, ఇంకెంతటి కన్నా నా కూతురు నాకేం బరువు కాదు. మీరెవరైనా మూలిక్కర్లేదు. నీకు పుణ్యం ఉంటుంది, నా మాట విన్నా. ఇతనికైనా 30 ఏళ్ళ కంటే లేవు, చాలా మంచివాడు. పైగా నాలాగే డాక్టర్ చేస్తున్నాడు. ఆహా, అయితే నీ కూతురు ఇచ్చి చేసుకోపోయా? ఏమి వినక్కి, వెళ్ళొస్తాను. సెలవు. తర్వాత రాజకుమారి గారి, అదేంటి కింద కూర్చున్నాను? పైన కూర్చోండి. పర్వాలేదండి, ఏమండి మీకు ఒంట్లోలా ఉంది? రాయిలా ఉండేవారు మీకేంటండి జబ్బు? గుళ్ళంతా ఏదో ఇదిగా ఉందండి. అలాంటి నిప్పులు అండి పట్టణండి. వద్దండి. పోని కాళ్ళు పడతానండి. వద్దండి. పోని చేతులండి. వద్దండి. పోని మేడ వద్దంటుంటే. అదేనండి, ఏది పడతాను సరే వద్దంటారు? చిన్నప్పుడు మా మాతారికి ఒళ్ళొప్పు లేపాను సరే ఒళ్ళంతా హోమైడెడ్ పట్టేసేవాడి అండి. ఏమిటని అవుతున్నారు? ఏం లేదు, పాటలు చదువుకొచ్చారా? వచ్చాను కదండి. ఏది అప్పు చెప్పండి. అమ్మమ్మ, మీ కొంట్లో బాగున్నప్పుడు ఇలాంటి పనులు చేయకూడదండి. పర్వాలేదు, మీరు పాఠం చదివితేనే నా ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయి. అలాగండి, అయితే ఉండని చెప్తాను. ఏమండి, ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమించాను. నేను నిన్ను ప్రేమించాను. తర్వాత చెప్పండి. యూ లవ్ మీ. యూ లవ్ మీ అంటే నువ్వు నన్ను ప్రేమించావు. తర్వాత ఇఫ్ యూ లవ్ మీ గాడ్ లవ్స్ యూ అంటే మీరు నన్ను ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు.
ఏమండి అస్తమానం ఇలాంటి పాఠాలు చెప్పండి నాకు తప్పులు వచ్చేస్తున్నాయి. ఇవ్వనమ్మా నాలుగు రోజులు పాలు డబ్బులు. అమ్మా ఎక్కడ తెచ్చావే? నా ప్రసాద్ వచ్చాడు, నువ్వు వెళ్ళు తర్వాత వచ్చేవు. ఇందా ఇప్పుడు వాడి డబ్బులు చూసాడంటే లాక్కు పోయి ఆరో చెట్లు పోస్తాడు. వాడితో నీకు సరిపోలేమిటి? మన పాలవాడు అన్నయ్యా. ఈవేళ పాలవాడంతో రేపు తలంబ్రాలకు వచ్చేవాడంతో. ఒరే అన్నయ్య, తోడు పుట్టిన చెల్లెల్ని అన్యాయంగా అంటున్నావు. నీ నోట్ల పురుగులు పడతాయా? నా చెల్లెల్ని నేను కొట్టుకుంటాను, కోసుకుంటాను, అదెందుకు అంత రావాలి? కొట్టరా, కొట్టు. నువ్వు ప్రసాదం కొట్టు. నిన్ను వాళ్ళ నాన్న కొడతాడు, నీ నాన్న వాళ్ళ నాన్నను కొడతాడు. ఈ విధంగా ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకునే తనుక్కునే చచ్చిపోదురు కదరా. వద్దులే అమ్మా, మేము చేతులు ముట్టు కూర్చుంటాం. నాన్న నువ్వు దెబ్బలు తిని కాపులు కదుగుతూ ఉండండి. నా మూలానే గారి నీకు కష్టం. నేను నష్ట చదువుకురాలి పిన్ని. నా నీడ పడ్డ చోటల్లా కష్టాలే. మీరైనా నాకు ఇంత విషయం వచ్చి పుణ్యం కట్టుకోండి. అమ్మ భారతి, ఏడవుతుందమ్మా. నేను నీకు ఏ కష్టము రాకుండా నేను చూసుకుంటా. మమ్మల్ని దీవించండి. ఏమిటేమిటి ఈ మదిలిన దానికి ఆ కట్టిన వాటితో పెళ్ళా? అమ్మా ఎవరే నీకు అమ్మా, దొంగతనంగా పెళ్లి చేసిన మీ పిన్నమ్మా ఆ చుప్పు నా దగ్గర పండి. నాన్న నాతో మాట్లాడదు, నీ ముఖం నాకు చూపించకపోయింది. దానని ఏ లాభం అండి? ఈ పెళ్లి జరిపిందే మీ మదరు, దాని చుట్టుపక్కల ఆపండి. అమ్మా ఇందులో పిల్లి తప్ప ఏం లేదమ్మా. ఆహా, ఆవిడ మంత్రం లేకుండానే ఇతడి ఊరు వచ్చాడా? ఈ పని జరిగిందా? ఆమె చెప్పను, తన కూతురు మీద కొడుకు మీద ప్రమాణం చేస్తానికి ఏం తెలియదని చెప్పను. అక్క ఈ పెళ్లి నేనే చేశాను. భారతి బాధ చూడలేక ఈ పిల్ల బ్రతుకు కూడా వసంత బ్రతుకులా బజారు పాలు కాకూడదని నేనే చేశాను. నువ్వెవరితో చేయడానికి తన అబ్బాయి కట్టారనుకున్నావా? అమ్మాయి చెప్పంత మనిషిని ఈ ఇంటికి పెద్ద తలకాయని నాతో లేదా చెప్పావా? రాజయ్య గారి మనవరాలకి దిక్కు మొక్కు లేనట్టు గుళ్ళో దొంగ పెళ్లి చేయిస్తావు. ఈ ఇంట్లో అంతా రే, నీ భార్య లేని కొంప నుంచి వచ్చిందిరా. ఏదో విధంగా పని సాధించడం తప్ప ఈ ఇంటి మర్యాద పరువు ప్రతిష్ట ఆవిడికే తెలుస్తాయి. అంతేరా, కుక్కను తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే కూర్చురు కొరుకుతుంది కానీ కుదురుగా కూర్చుంటుంది. మంచిని మనసుని అర్థం చేసుకుని పంపలా ఉండటం నాటేసం. నాకు కన్న కొడుకు కన్నా నిన్న పరువే ముఖ్యంరా. ఏది పరువో ఏది కాదో అర్థం చేసుకునే స్థితిలో మీరు లేదు. రా నిర్మల భారతి, పద పదం వసు రాజేశ్వరి పదం పదం. పని అయిపోయింది బాబు. పాలు పొంగిస్తున్నాను, వంట కూడా త్వరగానే చేసేస్తాను. అందరినీ భోజనానికి ఇక్కడే ఉండమని చెప్పండి. నాన్న నేను వెళ్ళి తాతయ్య తీసుకురానా? మీ తాతయ్య పట్టుదల నీకు తెలియదమ్మ, ఇప్పుడప్పుడే రారు. పద అంజయ్య, అందరూ ఇక్కడే భోంచేసి వెళ్ళండి. అట్లాగే బాబు. ఇదేమిటి సుధా? ప్రేమరథం. ఏమండి సూక్ష్మంలో మోక్షం, షార్ట్ కట్. మీకు కూడా ప్రేమ సంస్థలు ఏమన్నా ఉన్నాయి అనుకోండి, నా చెవిలో వేశారే అనుకోండి, అప్పుడు మీ మనసు ఇప్పి నాకు ఇచ్చేస్తారా?
ఊరికే ఇచ్చేస్తాను ఏంటండి, మీ మనస్సు నా మనస్సు కలిపేసి మూడు పేటలు తెనవేసి మూడు ముళ్ళు వేసేసి ఏదేదో చేసేస్తారండి. నాకు ఏ సమస్య లేదు సుధా, నువ్వు లేకపోతే నా మనసు బోసిపోతుంది. ఇంకా నయండి, మీకు బోసైనా పోతుంది, నాకు మతే పోతుంది, ఇంకా మాట్లాడితే నా జీవితం మీద ఆజైపోతుంది. ఎన్నాళ్ళు పట్టింది కుమారి, అది కుమారి. ఏమిట కంగారు, శోభను పిలుకుతున్నా? అది కాదండి, నాకేదో భయం భయంగా ఉంది. ఎందుకు భయం? మా బాబాయ్ అక్కడ పెడుతుంది. మా బాబాయ్ రాగలేదు. మామయ్య గారు అని కాల్ పెట్టుకు, మా పిన్ వస్తుంది. అత్తయ్య గారు అని కాల్ పెట్టుకు, అప్పుడు లేదు మా పిన్నే మా బాబాయ్ని ఎలా వెళ్ళ సర్దిస్తుంది. అది కాదండి, మీ వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, నేనేమో. నువ్వు మాత్రం వాళ్ళందరిలోకి గొప్పవాడైనా, ఈ హస్బెండ్ గారికి నువ్వు వైఫ్ గారిని, నీలాంటి వైఫ్ గారికి హస్బెండ్ గారిని. నువ్వేం ఫీల్ అవ్వక నన్ను ఫాలో అయిపో, లేకపోతే వాళ్ళందరూ ఎదురుకుంటారు, నేను ఫూల్ అయిపోతాను. బాబాయ్ పిన్ని, బాబాయ్ బాబాయ్ కాదు. మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, మీ దీవెనల కోసం వచ్చాం. మమ్మల్ని దీవించే వాళ్ళు ఎవరన్నా వచ్చారు బాబాయ్? మీరు తప్ప. మా దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి బాబు. బాబాయ్ నీకు కోడలు నచ్చిందా? నాకు నచ్చడం ఏమిట్రా, నీకు నచ్చింది పెళ్లి చేసుకున్నావు, శుభం. అమ్మాయికి లక్షణంగా ఉంది. నీ పేరేమిటమ్మా? పిన్ని అది చెప్పకూడదు, నా పిల్లల పేరు నేను చెప్పాలి. దాని పేరు పారాకు. అదే పేరు బాబు? నా చికాకు లాంటిది కాదు, నేను స్కూల్లో చేరినప్పుడు ఆవిడ్ని పర్వత రాజకుమారి గారు అని పిలిచేవాడిని. తర్వాత ప్రేమలో పడ్డ తర్వాత రాజకుమారి అని పిలిచాను. అందరూ ఈ మధ్యన టైం లేదు కదా నాకు, అందుకోసమని అని ముద్దుగా పిలుస్తున్నాను. సుధా, పెళ్లి చేసుకోగానే సరిగాదు, ఇక మీదట కోడలతో పాటు నువ్వు కూడా కష్టపడాలి. అలాగే బాబాయ్. అదేమిటది? కృషితో నాస్తి దుర్భిక్ష ఉన్నారు. ఎవరు? బిగ్ బిగ్ పెద్ద పెద్దలు. అలాగే ట్రయల్స్ వేస్తున్నావు, ఏమంటావు? ఊరుకోండి బాబాయ్, నువ్వు చదువుకున్న పిన్ని పెళ్లి చేస్తున్నావు కానీ ట్రయల్స్ మాత్రం లేవు, సరిగ్గా వెళ్ళి. నువ్వు ట్రయల్స్ ఏమిటండి? నీకు తెలియదే, మా బాబాయ్ తెలుసు. బాబాయ్ నీకంటే నేను గొప్పవాణ్ణి, ఏమంటావు? కొడుకులు గొప్పవాళ్ళు కావాలనే కదరా తండ్రుల ఆశ. బాబాయ్ ఇలాంటి మాటలు చెప్పి తప్పించుకుని ఎస్కేప్ అయిపోతున్నావు కదా? ఏమండి, అయ్యగారిని పట్టుకుని ఎందుకండి అలా మాట్లాడతారు? చిత్తానా అయ్యగారు ఏమిటి? మా అయ్యగారు. బాబాయ్ చదువుకున్న పిన్ని పెళ్లి చేసుకుని మూల కూర్చోబెట్టావు. నేను చూడు, ఉద్యోగం చేస్తున్న పంతులమ్మను పెళ్లి చేసుకుని అదే ఉద్యోగం చేయిస్తూ అదే స్కూల్లో బొంటరోతుగా పనిచేస్తున్నాను, ఎవరు గొప్ప చెప్పు? నేనే గొప్ప. మారుతున్న కాలంతో పాటు మనము మారగలిగితే సుఖము సంతోషము దక్కుతాయిరా సుధా, మీరిద్దరూ హాయిగా బ్రతకాలి. అబ్బా ఎంత మాట్లాడు బాబాయ్, నీ ఆశీర్వాదం ఉంటే మేము ఎప్పుడూ సుఖంగా ఉంటాం. వెళ్ళొస్తా. సుధా, శుభమాని పెళ్లి చేసుకుని వచ్చావు, అమ్మాయిని అత్తగారింట్లో ముచ్చటగా మూడు రోజులు నిలుచుకుండేనా? మీరిద్దరూ ఇక్కడే ఉండండి బాబు. విన్నావా పరాక, మా పిన్ని బాబాయ్ దేవతలను చెప్పలేదు, మీకు ఆ మాత్రం ప్రేమ ఉంటే చాలు బాబాయ్. మీలాంటి దేవతల దగ్గర మూడు రోజులు అక్కర్లేదు బాబాయ్, మూడు నిమిషాలన్నా చాలు. ఏం లేదు, మా పరాకు పెట్టిన వసారస్తులకి ఐదో ఏడు నిండింది, ఆ పండుగ చేసుకుని మళ్ళీ వచ్చాం. అయితే ఉండండి బాబు. వస్తాం బాబు, వస్తాం పిండి. మీ అందరి ఆదరణ వల్ల, ఆశీస్సుల వల్ల ఈనాడు ఈ పాఠశాల ఐదవ జన్మ దినోత్సవం జరుపుకుంటుంది. అందరికీ కృతజ్ఞతలు. ఈ శుభ సమయమున ఈ పాఠశాల విద్యార్థులు విద్యార్థినులు సందేశపూరితమైన ఒక చక్కని పాటను మీకు వినిపిస్తారు. ఏమిటా నువ్వు చేసే పని? నువ్వేమిటో నీ వంశం ఏమిటో ఆలోచించావా? దిక్కు మొక్కు లేనట్టు ఆ కులం గొప్పం లేదని గుళ్ళో పెళ్లి చేసుకుంటా? నాన్న వంశం వంశమని మా బతుకులు ఈ తీరుకు తీసుకొచ్చు. ఎంతసేపు ఆస్తులు వంశమనే గాని ఒక్కరోజైనా మా చదువుల గురించి ఆలోచించావా? ఆ భారతకు వయసు వచ్చిందనో పెళ్లి చేయాలనో మీకు తెలియకపోగా పెళ్లి చేసి బాబాయి పిన్ని పుణ్యం కట్టుకుంటే వాళ్ళని కూడా దూరం చేసుకున్నారు. నీకేం కావాలన్న? మీ వంశం, మీ తాతలు, మీ ముత్తాతలు, వాళ్ళు తాగిన నేతలు. అందుకని బాబాయ్ మీ అందరి సంగతి తెలుసుకుని ఆ కుటుంబం నుంచి బయటపడి హాయిగా జీవిస్తున్నాడు. ఆయన జీవితమే నాకు ఆదర్శం, ఆయనలాగానే బతుకుతాను. సరే, మీ ఇష్టం వచ్చిన కారణం.
ఇన్నాళ్ళకి మన ఊరికి అభివృద్ధి కేంద్రం వచ్చిందంటే అంతా నీ ప్రయత్నమే రాలుడా. అది మన ఊరికి ఎప్పుడో రావాల్సింది బావా, ఇప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి. నువ్వన్నమాట నిజమేరా? వస్తున్నా తల్లి. తాతయ్య, నాన్నగారు నీళ్లు తోడే ఇంజిన్ ఇక్కడ పెట్టించారు. ఇట్లా స్విచ్ నొక్కితే చాలు, పాతాల లోకనించైనా సరే నీళ్లు పైకి వచ్చేస్తాయి. రాఘవరామయ్య నాన్న కలిసి ట్రాక్టర్ కొన్నారు. చేను ఇది దున్నేస్తుంది, విత్తనాలు వేసేస్తుంది, కోతలు కోసేస్తుంది, కుప్పలు కూడా నూర్చేస్తుంది. తాతయ్య, వేడి నీళ్ళతో శుద్ధి చేసిన విత్తనంతో వేసిన చెరుకు తోడు తాతయ్య చూడు ఎంత ఏపుగా పెరిగిందో. కన్నుల పండుగగా ఉందమ్మా. బావా, ఏమైంది బావా, ఎద్దు పడిపోయింది? పడిపోక ఏం చేస్తుందిరా, ససైన మేతుంటేగా ఎడ్డు మేసే గడ్డి అమ్ముకు తినాల్సి వచ్చి, పాలమ్ముకుని బతకాల్సి వచ్చి. ఒరే బా, మధ్య కాస్త పట్టరా, ఆసుపత్రికి తీసుకెళ్దాం. బావా, మల్లయ్య మావ, జగన్నాథం బావ మన ఇంటికాడ ఉన్నారు, నిన్ను అర్జెంటుగా రమ్మన్నారు. తమ్ముడు, నువ్వు వెళ్ళి పని చూసుకో అన్నయ్య, ఈ కొత్త ఇంజెక్షన్ కూడా ఇచ్చానుగా, చూద్దాం. రాజయ్య మామ, మన వెంకట్రావు అక్కడక్కడ తెచ్చిన బాకీలన్నీ తీర్చి ఒకే చోట బాకీ ఉంచడం మంచిదని అన్నాడు. మెత్తపురం తాకు పెట్టుకుని 15,000 ఇస్తున్నా, కాగితం చదవమంటావా? ఏంటి బాధగా ఉందా? బంగారం కుంపట్లో పెట్టి కాల్చిన సుత్తితో ముత్తినా బాధపడదు, గురుగింజగిందతో సమానం చేసి తూచినప్పుడు ఏడుస్తుంది. నేను అంటే నోటి మాటతో లక్షలు తెచ్చిచ్చిన వాళ్ళం, ఈవేళ పత్రాలు కావాల్సి వచ్చింది. ఏదో మామూలుగా రాయించావు కానీ ఇంత బాధపడతావు అనుకోలేదు. ఇది నీ మాట కంటే ముఖ్యమా వెంకట్రావు? ఇదిగో తీసుకో. జగన్నాథం బావ, ఈ డబ్బంతా నువ్వే తీసుకొని ఆ మల్లయ్యకి ఇస్తే నోటు కూడా చెల్లు రాయించేసి. కలిసిరా అన్నాడు, వ్యవసాయం చేస్తే అంతేరా. మరి జగన్నాథం చూడరా వాడికి కర్మ, సరిగ్గా దుక్కుల దుండు ఎద్దు చచ్చిపోయింది. జగన్నాథం, ఈ దఫాకి నీ బాకీలో సగం చెల్లు కట్టుకుని మిగతాది వాడికి ఎవరా, ఎద్దును కొనుక్కుంటాడు, లేకపోతే వ్యవసాయమే కుంటుపడుతుంది. అట్టాగే మామ, ఇదిగో బావా 1,000 చాలా, మరో 500 కూడా దగ్గరుంచుకో, ఎందుకైనా మంచిది. ఎందుకని నేను సంతకెళ్తున్నాను బావా, నువ్వు కూడా వచ్చేట్టుగా ఉంటే తోడుగా పోదాం. ₹650 సంత బేరానికి వచ్చిందని మీరు మరీ తగ్గించడగబోకండి. ఇదిగో మధ్యలో నేను ఒక మాట చెప్తాను, మీరిద్దరూ ఇక మాట్లాడకూడదు, ఆఖరి బేర 800. సరే ఇవ్వండి. లెక్కెట్టుకోండి. పొద్దు ఏటవాలిపోయింది, మన ప్రయాణం సంగతి ఏమిటి బావా? ఈ ఊళ్ళో మనకు తెలిసిన లాడ్జీలు చాలా ఉన్నాయి బావా. మన సంగతి సరేరా, ఎద్దు సంగతి ఏమిటా అని ఆ ఏర్పాట్లనే నేను చేస్తా. కానీ పక్కన అమ్యూజ్మెంట్ పార్క్ లో మంచి రికార్డ్ డ్యాన్స్ జరుగుతుంది, రా బావా పోదాం. చచ్చా, అట్లాంటివి మనకెందుకు, వెళ్ళి పడుకో. ఎద్దు ముట్టుకోసిన బట్టి వాడివి, ఇట్ట మళ్ళా రాబోతావా, ఇట్లా చూడబోతావా? రా బావా, వద్దురా రమ్మంటుంటే.
ఎవరది? ఎవరు? నలుడా ఈ జన్మానిక దుర్లభమురా.